नमस्ते, నేను మీ డాక్టర్ రాజ్ కిరిట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జుబ్లీల్స్ హైదరాబాద్లో చీఫ్ డెర్మటాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను ఇవాళ మీ కామెంట్స్కి నేను ఎందుకు రిప్లైస్ పెడుతున్నానంటేనండి, మీ ఒక్కరి ప్రాబ్లమ్కి 1000 మందికి 2000 మందికి సిమిలారిటీస్ ఉంటాయి కాబట్టి మీకు ఒక్కరికి ఆన్సర్ చేసినా మీలాంటి వాళ్ళకి చాలామందికి సఫరింగ్ ఉంటుంది కాబట్టి నేను వాళ్ళకి ఈ కామెంట్స్ గురించి నేను వీడియోస్ చేస్తున్నాను. గౌతమి మహేష్ గారు అడుగుతున్నారండి, స్మాల్గా పిగ్మెంటేషన్ నోస్కి ఉంది సార్, మీ దగ్గరికి డైరెక్ట్గా రావాలా ప్లీజ్ చెప్పండి అని అడుగుతున్నారు. గౌతమి మహేష్ గారు, మీకు స్మాల్గా పిగ్మెంటేషన్ నోస్ మీద ఉంది అని అంటే మీరు ఏ ఏరియా ఆఫ్ ది నోస్ మీద ఉందనేది ముఖ్యంగా గమనించాలి. ఒకవేళ ముక్కు పై భాగంలో మీకు ఉందనంటే దాన్ని మనం మెలాస్మా అంటాము. ఒకవేళ ముక్కు సైడ్లో కనుక ఇక్కడ ఈ ఏరియాలో ఉంటే కనుక దాన్ని మనం సెబోరిక్ డర్మటైటిస్గా పరిగణించాలన్నమాట. ఒకవేళ చుక్క చుక్కగా మీకు నోస్ పైన ఉంటే కనుక దాన్ని ఫ్రెకిల్స్ అని అంటారనమాట. సో వివిధ రకాలుగా మనం ఆలోచన చేయొచ్చు మీకు వచ్చిన పిగ్మెంటేషన్కి. చాలామందికి కామన్గా చూసేది ఏంటంటే ముక్కు మీద ఈ ఏరియాలో ఇక్కడ పిగ్మెంటేషన్ ఇలా ఒక లైన్ లాగా ఉంటుందన్నమాట. దాన్ని మనము ట్రాన్స్వర్స్ నేజల్ లైన్ అని అంటారనమాట. ట్రాన్స్వర్స్ నేజల్ లైన్ అంటే ఇక్కడ నుంచి ఇలా ఇలా మొత్తం ఇలా ఉంటుందన్నమాట. ఈ ట్రాన్స్వర్స్ నేజల్ లైన్ అనేది ఏమవుతుందనంటే ఇక్కడ నుంచి ఈ ఏరియా వరకు ఉండేదాన్ని జన్యుపరంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ జన్యుపరంగా ఎలా వస్తుంది అని అంటే చాలామంది అంటారు మా అమ్మకి లేదండి, మా నాన్నకి లేదండి, మాకు రావాల్సిన అవసరం లేదు కదా జన్యుపరంగా అని అంటారు. ఇక్కడ నా వీక్షకులకి సబ్స్క్రైబర్లకి నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మేము ఎప్పుడైతే జన్యుపరంగా అంటామో వంశపరపరంగా అంటామో అది మనకి తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా మనం లెక్కేసుకోవాలన్నమాట. అంటే వాళ్ళకి ఉంటే కనుక కూడా వచ్చే ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. సో ఈ ట్రాన్స్వర్స్ నేజల్ లైన్స్ అనేటివి చాలా లావుగా కనిపించవచ్చు అండి, సన్నగా కనిపించవచ్చు, చాలా ఘాటుగా కూడా కనిపించవచ్చు. దీనికి బెస్ట్ ట్రీట్మెంట్స్ ఏంటనంటే కోజిక్ యాసిడ్ కానీ, వైటమిన్ సి కానీ, గ్లైకాలిక్ యాసిడ్ కానీ, మాండలిక్ యాసిడ్ క్రీమ్స్ కానీ పెట్టవచ్చండి. దీంతోపాటు 3N-బ్యూటైల్ రిసార్సినాల్ అని కూడా క్రీమ్స్ ఉంటాయండి, దాంతో కూడా చాలా మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయండి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ క్రీమ్స్ అనేది పెడుతూ ఉంటే మనకు చాలా మంచి మంచి రిజల్ట్స్ వస్తాయండి. కాకపోతే దానికి లేజర్స్ కూడా చేయించుకుంటూ అవసరం పడుతుందండి. లేజర్స్ చేస్తూ ఉంటే మనకి చాలా మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి, దాన్ని మనం మెయింటైన్ కూడా చేసుకోవచ్చండి. అయితే ఇక్కడ మీరు ఫ్రెకిల్స్ గనక ఒకవేళ ఉంటే ముక్కు పైన చుక్క చుక్కలుగా నల్ల చుక్కలు గనక ఉంటే గనక ఆ ఫ్రెకిల్స్కి ట్రీట్మెంట్ ఓన్లీ అండ్ ఓన్లీ క్యూస్విచ్ లేజర్ మాత్రమే హెల్ప్ చేస్తుంది అన్నమాట. క్యూస్విచ్ లేజర్ అని అంటే మనకి జస్ట్ అది వచ్చి ఇక్కడ లేజర్ వచ్చి టక్ 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 అని అయిపోతుందండి. ఒక 5 నిమిషాల్లో మొత్తం లేజర్ అయిపోతుంది. అయితే మొత్తం చర్మం అంతా కాకుండా ఎక్కడైతే చుక్క చుక్క ఉందో అక్కడే చేస్తుంది. ఆ చేసింది ఈ క్యూస్విచ్ లేజర్లో స్పెషల్ మోడ్లో చేస్తామన్నమాట. స్పెషల్ మోడ్ అంటే ఫ్రెకిల్స్ పోయే మోడ్లో చేస్తాం. ఈ ఫ్రెకిల్స్ పోయే మోడ్లో చేస్తే ఏమవుతుందనంటే అక్కడ చర్మానికి చిన్నగా దద్దుల్లాగా వచ్చి నీట్గా మానిపోతుంది అన్నమాట. ఆ నీట్గా మానిపోయేది ఏమవుతుందనంటే చర్మానికి అసలుకి ఏమి చుక్క లేకుండా అన్నట్టుగా తగ్గుతుంది. కాకపోతే ఇది మల్టిపుల్ సెషన్స్ అవుతాయండి, ఏదో ఒక్కటే సెషన్కి పూర్తిగా పోతాయని కాదండి. నెలకు ఒకసారి అలా వచ్చి మీరు సెషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మంగు మచ్చలకు వచ్చేసి నేను లాస్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను మంగు మచ్చలు అనేది ఎలా వస్తుంది అని చెప్పేసి. మంగు మచ్చలు అనేది ముఖం పైన ముక్కు పైన రావచ్చండి, ముఖం పైన ఇక్కడ బుగ్గల పైన కూడా రావచ్చండి. సో డెఫినెట్లీ ఈ మంగు మచ్చలు అనేటివి రిజల్ట్స్ చాలా బాగుంటాయి మీరు లేజర్స్ తీసుకుంటే. కాకపోతే అసలు ఏది సఫర్ అవుతుంది అనేది మేము చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఈ ముక్కుకి సైడ్ భాగంలో మీకు సెబోరిక్ డర్మటైటిస్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నలుపు వస్తుంది అన్నమాట. ఈ నలుపు సెబోరిక్ డర్మటైటిస్ అనేది చుండ్రుతో సంబంధం ఉంటుంది. సో చుండ్రు అనేది ఫంగస్ తోటి వస్తుంది. ఆ ఫంగస్ అనేది మనకి బొడ్డు పైభాగంలో, బొడ్డు పైభాగం నుంచి అని అంటే ఛాతి పైన, మెడపైన, తర్వాతనేమో మూతి చుట్టూరా, ముక్కు చుట్టూరా, కనుబొమ్మల పైన, తర్వాతనేమో ముఖం పైన కాకుండా తలపైన ఈ ఏరియాస్లో వరకు అంతా మనకి ఫంగస్ ఉండటం వల్ల మనకి సెబోరిక్ డర్మటైటిస్ అనే ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ సెబోరిక్ డర్మటైటిస్ అనేది వచ్చినప్పుడు మనం ఆ ఫంగస్ కాంపోనెంట్ అనేది ట్రీట్ చేయాలనంటే మనకి మంచి టాక్రోలిమస్ కానీ, పిమిక్రోలిమస్ కానీ, లేకపోతే మంచి యాంటీఫంగల్ క్రీమ్స్ లోషన్స్తో కానీ మనం కంట్రోల్ చేయవచ్చు అన్నమాట. ఇక్కడ నేను ముఖ్యంగా వాడుతున్న పదం కంట్రోల్. కంట్రోల్ అనేది ఏంటంటే మనకి సెబోరిక్ డర్మటైటిస్ అనేది వయసు రీత్యా వచ్చిన మార్పులు. పింపుల్స్ ఎలా వస్తాయో వయసు రీత్యా మనకి హార్మోన్స్ తోటి కూడా డాండ్రఫ్ అనేది ఈ సెబోరిక్ డర్మటైటిస్ అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ సెబోరిక్ డర్మటైటిస్ అనేది మనకి డెఫినెట్లీ కంట్రోల్లోకి వచ్చేస్తుందండి, అది కూడా ఒకనొక రోజు మనకు మొత్తం మాయమైపోతుంది. ఎలా మొటిమలు మాయమైపోతాయో
అసలుకి జీవితంలో మనకి అసలు మొటిమలు వచ్చి ఉండేనా అన్న ఆ మచ్చ కూడా లేకుండా ఎలా నీట్గా మాయమైపోతుందో ఇది కూడా అలానే మాయమైపోతుందన్నమాట. కాకపోతే అది 2 నెలలు పట్టొచ్చు, 2 రోజులు పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు, ఇంకొన్ని ఎక్కువ రోజులు కూడా పట్టొచ్చు అన్నమాట. సో మీకు ముఖం పైన ముక్కు పైన ఎలాంటి నల్ల మచ్చలు వస్తే మీరు ఎలా ఆలోచన చేయాలనే దానికి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మీకు కరెక్ట్ డయాగ్నోసిస్ ట్రీట్మెంట్ కావాలని అంటే మీరు మా దగ్గరికి రావచ్చండి. ఇక్కడ మీరు ఒకవేళ రాలేకపోతే కనుక మీరు ఒక సన్స్క్రీన్ తీసుకొని పెట్టుకుంటూ ఉండండి. మీకు ఎప్పుడైతే వీలవుతుందో అప్పుడు రావటానికని కనీసం సన్స్క్రీన్ అయినా పెట్టుకుంటూ ఉంటే అవి ఎక్కువ కాకుండా కానీ ఎక్కువ పెరగకుండా కానివ్వండి, నంబర్ ఎక్కువ కాకుండా కానీ ఉంటాయండి. సో మీరు డెఫినెట్లీ సన్స్క్రీన్స్ అనేటివి బాగా వాడుతూ ఉంటే మీకు చాలా మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయండి. ఫ్రెకిల్స్కి క్రీమ్స్ అనేటివి ఎక్కువగా పనిచేయవు. మెలాస్మాకి నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా వైటమిన్ సి, కోజిక్ యాసిడ్, మిగతా ఇతరత్ర క్రీమ్స్ ఉంటాయి, యాస్కార్బిక్ యాసిడ్, తర్వాతనేమో ట్రానిక్జమిక్ యాసిడ్, ఇలాంటి వివిధ రకాలైన క్రీమ్స్ కూడా మనం పెట్టొచ్చు, చాలా మంచి రిజల్ట్స్ పొందవచ్చు. అయితే ఈ ట్రీట్మెంట్స్ అన్నిటికీ వివరాల కోసమని మీరు డెఫినెట్లీ మా దగ్గరకు వస్తే నేను మీకు చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత మీకు లేజర్ ట్రీట్మెంట్స్ అనేది చేస్తాము. కానీ ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది నా వీక్షకులకు సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మీరు వస్తున్నది కండిషన్ డయాగ్నోస్ చేయించుకున్నాక లేజర్స్ చేయించుకుంటే మీకు మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి, కానీ మీరు వాటిని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విషయం గురించి అని నేను మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశానండి. మీకు మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తోటి నెక్స్ట్ టైం మళ్ళీ కలుస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే కనుక మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జుబ్లీహిల్స్ హైదరాబాద్లో చీఫ్ డెర్మటాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.